జస్ట్ నా ఒక 10 మినిట్స్ బ్యాక్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది మనకి. అనంతపూర్ లో కోవిడ్ పేషెంట్ ఒక ఆయన చనిపోయారు. చనిపోయిన పేషెంట్ కి ఎవరైతే డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్నారో ఇంటర్న్స్ కి, వన్ ఆఫ్ ది ఇంటర్న్ గాట్ పాజిటివ్, కోవిడ్ పాజిటివ్. ఎప్పుడైతే బై దట్ టైం ఎప్పుడైతే ఆ పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నారో ఆ ఇంటర్న్ కి ఒక మాస్క్ గాని, ఒక సర్జికల్ మాస్క్ గాని, ఒక N95 గానీ ఏం అవ్వలేదు, ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ దో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వెళ్ళి మాకు మాస్కులు ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నా, క్లాత్ మాస్కులు ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ కొన్ని రోజుల తర్వాత క్లాత్ మాస్కులు కూడా వచ్చాయి. అండ్ దట్ ఆ మాస్కులు ఎంతవరకు ప్రొటెక్టివ్ ఎవరికి తెలియదు. సో మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఇదే, ఏ ఒక్క ఇంటర్న్ కానీ, ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, ఏ డాక్టర్ కానీ, ఏ నర్స్ కానీ, ఏ శానిటైజేషన్ వర్కర్ కానీ, ఏ ఒక్కరు ఎఫెక్ట్ అవ్వకూడదు, ప్రాపర్ ప్రొటెక్షన్ మాకు ఇవ్వండి, ప్రొటెక్టివ్ గేర్ మాకు ఇవ్వండి అని ఫస్ట్ నుంచి మేము గవర్నమెంట్కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరికీ చెప్తున్నాం. బట్ స్టిల్ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అండ్ ఆ ఇంటర్న్ ఇప్పుడు ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద పేషెంట్ ఇంటర్న్ హిమ్సెల్ఫ్ వెంట్ టు దట్ అడ్మినిస్ట్రేటర్స్, సార్ నేను ఆ పేషెంట్ ని ట్రీట్ చేశాను, నన్ను ఒకసారి చెక్ చేయండి, నాకు కాఫ్ ఉంది అంటే దే టెస్టెడ్ అండ్ ఇట్స్ గాట్ పాజిటివ్. అసలు సిస్టమ్ అనేది ప్రాపర్ గా జరుగుతుందా? ప్లీజ్ 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 ఇప్పటి నుంచి ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని ఇప్పటికైనా మాకు ప్రాపర్ ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వండి. ఇప్పుడు ఆ ఇంటర్న్ అలా జరిగింది అండ్ ఆయన రెగ్యులర్ గా అందరితో పాటు మెస్సుల్లో తిన్నాడు, అందరితో పాటు డ్యూటీలు చేశాడు, ఇప్పుడు వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు? సో వీళ్ళందరూ పాజిటివ్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయనే మేము ఫస్ట్ నుంచి వీఆర్ కీప్ ఆన్ టెల్లింగ్, మాకు ప్రైమరీ ఇవ్వండి, మాస్కులు ఇవ్వండి, గ్లౌస్ ఇవ్వండి, శానిటైజర్స్ ఇవ్వండి, ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.